లికర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఆమెను కోర్టులో హాజరుపరిచింది. 10 రోజుల కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ తరపున ఎన్కే మటా అలాగే జోసెఫ్ హుసేన్ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు కోర్టులోకి వెళ్లే ముందు కవిత కీలక కామెంట్స్ చేశారు. ఇది అక్రమ అరెస్ట్ అని, దీనిపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తానన్నారు కవిత. లికర్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. ఆమెని కోర్టులో హాజరుపరిచింది ఈడీ. 10 రోజుల కస్టడీ కోరుతూ ఈడీ ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేసింది. మరోవైపు కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. ఇటు ఈడీ తరపున ఎన్కే మట్టా జోసెఫ్ హుసేన్ వాదనలు వినిపిస్తున్నారు. ఇక కోర్టులోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనని అక్రమంగా అరెస్ట్ చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తారంటూ కవిత స్పష్టం చేశారు. ప్రస్తుతం మా బ్యూరో చీఫ్ విజయ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. విజయ్, ప్రస్తుతం ఏం జరుగుతోంది అక్కడ? కోర్టు హాల్లో కొంత కీలకమైన వాదనలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనేది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం, ఈడీ అధికారిక దుర్వినియోగానికి పాల్పడదు అనేది విక్రమ్ చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే విక్రమ్ చౌదరి కోసం ఈడీ అడ్వకేట్స్తో పాటుగా జడ్జి కూడా వెయిట్ చేశారు. ఒక 5 నిమిషాల పాటు ఎమ్మెల్సీ కవితతో మాట్లాడని చెప్పి ఆయన కోరిన నేపథ్యంలో 5 మినిట్స్ సమయం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత రిమాండ్ని వాళ్ళు రిజెక్ట్ చేయాలని చెప్పి కోర్టుని కోరుతున్నారు. దాంట్లో భాగంగానే దాదాపుగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన హెల్త్ అప్డేట్స్ కూడా మాకు ఇవ్వడం లేదు. ఆమెకి హైబీపీ ఉంది. దాదాపుగా ఉదయం 3 గంటల వరకు కూడా ఆమెకి ఇంజెక్షన్లు ఇచ్చారు. హైబీపీ ఉంది. ఉదయం 3 గంటల వరకు కూడా ఆమెకి ఇంజెక్షన్లు ఇచ్చారు. అయినా కూడా బీపీ కంట్రోల్ కాలేదు. కవిత హిస్టరీలో, మెడికల్ హిస్టరీలో ఇంత బీపీ కూడా ఎప్పుడూ చూడలేదు అనేది కోర్టు దృష్టికి ప్రస్తుతం అడ్వకేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా అరెస్ట్ చేయడాన్ని విక్రమ్ చౌదరి, ఆ కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి ఇది ఇల్లీగల్గా చెప్తున్నారు. ఇల్లీగల్ అరెస్ట్. గతంలో 2 సార్లు ఆమె ఈడీ విచారణకి హాజరైనప్పటికీ కూడా తిరిగి ఆమెని ఈ రకంగా అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేది విక్రమ్ చౌదరి వాదనలో ఉంది. ఆ తర్వాత 2 సార్లు ఈడీ విచారణకు హాజరైన తర్వాత ఒక మహిళను దాదాపు 6 గంటల తర్వాత ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడానికి సవాల్ చేస్తూ ఆమె వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్న సమయంలోనే అదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా ఉన్న ఈడీ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది ఆయన వాదన. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన మెడికల్ రికార్డ్స్ కూడా కనీసం అడ్వకేట్లకి ఇవ్వడం లేదు. ఉదయం 3 గంటల వరకు కూడా ఆమెకు ఇంజెక్షన్లు ఇచ్చారు. హైబీపీ కంట్రోల్ కాకపోవడం వల్ల ఆమెకి ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా బీపీ కంట్రోల్ కాలేదు. గతంలో ఆమె ఎప్పుడు కూడా మెడికల్ హిస్టరీలో ఇట్లాంటి హైబీపీ వచ్చిన ఇష్యూ కూడా లేదు అనేది కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రస్తుతం అడ్వకేట్లు చేస్తున్నారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా రిమాండ్ ఒకవేళ ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు, ఒకవేళ రిమాండ్ ఇస్తే ఇమీడియట్గా కస్టడీకి అడుగుతారా లేదన్నది కూడా పూర్తిగా కూడా చెప్పాల్సి ఉంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టులో ఆమె ఆల్రెడీ పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టు హాల్లోకి వచ్చి స్వయంగా హామీ ఇచ్చారు. మేము కవితను అరెస్ట్ చేయబోమని కూడా చెప్పారు. దాన్ని రికార్డ్స్లో పెట్టాల్సిన అవసరం లేదని కూడా అదే రోజు సుప్రీంకోర్టులో ఈడీ తరపున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెప్పినప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఏవైతే సుప్రీంకోర్టుకు మాట ఇచ్చారో దాన్ని కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇల్లీగల్ అరెస్టు, ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయడమే సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి మాటని కాదంటూ ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయడాన్ని విక్రమ్ చౌదరి ఇప్పటికి కూడా కోర్టులో వాదన వినిపిస్తున్నారు. ఇంకా వాదన కొనసాగుతుంది. ఈ గేట్ నెంబర్ 3 ద్వారానే ఆమె లోపలికి వెళ్ళింది. గేట్ నెంబర్ 3 ద్వారా రౌజ్ అవెన్యూ కోర్టులోకి వెళ్ళి అక్కడ జడ్జ్ నాగ్పాల్ ముందు అపేర్ చేశారు, హాజరుపరిచారు. ఆ తర్వాత విక్రమ్ చౌదరితో పాటుగా ఈడీ అడ్వకేట్స్ సైతం తమ వాదన వినిపించడం కోసం కొంత ఇది ఇప్పుడు పూర్తిగా కూడా ప్రస్తుతం విక్రమ్ చౌదరి వాదన వినిపిస్తున్నారు. ఇది తప్పుడు అరెస్టు, ఇది ఇల్లీగల్ అరెస్టు, అధికార దుర్వినియోగానికి ఈడీ పాల్పడింది అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు విక్రమ్ చౌదరి ఉంటే ఈడీ తరపున న్యాయవాదులు ఎస్కే మటా, జోసెఫ్ హుసేన్ ఇద్దరు కూడా వాదన వినిపించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికైతే
విక్రమ్ చౌదరి వాదనలో మాత్రం చెప్తున్నారు, ఆయన చెప్తున్న ప్రకారం అయితే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనేది ఇల్లీగల్ అరెస్ట్, అధికార దుర్వినియోగానికి ఈడీ పాల్పడింది. గతంలో సుప్రీంకోర్టుకు కొంత మేము అరెస్ట్ చేయము, ఆమె విషయంలో ఎక్కడికి కూడా ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళమని చెప్పి ఇప్పుడు దాదాపుగా అరెస్ట్ చేసి సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాటను కూడా తప్పారు. ఈడీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందనేది కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టుకు చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ విక్రమ్ చౌదరి అయిపోయిన తర్వాత ఈడీ తరపున వాదనలు ప్రారంభమవుతాయి. దీన్ని ఇది పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఆమెకు వచ్చినటువంటి సమన్స్ కావచ్చు, గతంలో ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు, రెండుసార్లు ఈడీ విచారణకి ఢిల్లీలోనే అపేరయ్యారు. దాదాపు 8 నుంచి 12 గంటల పాటు ఒక ఫస్ట్ రోజు 8 అవర్స్ విచారించారు, ఆ తర్వాత 13 గంటల పాటు విచారించారు. 2 రోజుల పాటు ఆమె విచారణకు హాజరైనప్పటికీ కూడా ఎట్లా ఏ రకంగా అరెస్ట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తారు, ఆ తర్వాత ఆమె హక్కులకు సంబంధించి మహిళల్ని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడానికి సవాల్ చేస్తూనే ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. దానిపైన విచారణ పెండింగ్లో ఉన్న సమయంలో ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఇల్లీగల్, ఎట్టి పరిస్థితుల్లో ఈ అరెస్ట్ చెల్లదు అనేది అటు విక్రమ్ చౌదరి తన వాదన అయితే రౌజవెన్యూ కోర్టుకి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఈ అరెస్టు పూర్తిగా అక్రమం అనేది ఆయన చేసినటువంటి వాదన. ఆయన వాదన తర్వాత మళ్ళీ ఈడీ అధికారులు తమ వాదన వినిపిస్తారు. వాళ్ళు కూడా ఈ కేసుకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలని రౌజవెన్యూ కోర్టు దృష్టికి తీసుకొస్తారు. గతంలో ఎక్కడైతే విచారణ జరిగిన సందర్భంలో ఏవైతే ఒక నోటీస్కి సంబంధించిన మాత్రమే మేము రిలాక్సేషన్ ఇచ్చాం, ఆ తర్వాత ఆమెకి 3 నోటీసులు ఇచ్చాం, ప్రతి నోటీస్కి రిలాక్సేషన్ ఈ పిటిషన్ చూపెడుతూ ఆమె విచారణకు హాజరు కావట్లేదు కాబట్టి ఇకపై ఆమెకు సంబంధించినటువంటి విషయంలో కోయర్సివ్ స్టెప్స్కి ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ గతంలో ఉన్న ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ నోటీస్ వరకే ఎస్టాబ్లిష్ అవుతాయి, ఫస్ట్ నోటీస్ వరకే ఉంటాయి, ఆ తర్వాత రిమైనింగ్ నోటీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలాక్సేషన్ కుదరదు అనేది ఒకవైపు ఈడీ కూడా తన వాదనని కోర్టుకు చెప్పబోతుంది. కొద్దిసేపట్లో ఆ ఈడీ తరపు న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి ఈ విషయాలు తీసుకురాబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు కోర్టులో జరుగుతున్న వాదనలు అత్యంత కీలకం. ఆమె అరెస్ట్ను కవిత తరపు న్యాయవాదులు తప్పుపడుతున్నారు. దాంతోపాటుగా ఆమె రిమాండ్ ఎట్టిపస్ట్లో ఇవ్వడానికి వీల్లేదనేది ప్రస్తుతం విక్రమ్ చౌదరి తన వాదనలో అయితే వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ విచారణ సందర్భంగా ఏవైతే వాదనలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి. కాసేపట్లో కోర్టు ఎట్లాంటి డెసిషన్ తీసుకునేదాన్ని బట్టి ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఎమ్మెల్సీ కవితకి రిమాండ్ విధిస్తే ఇమీడియట్గా కస్టడీ కూడా 10 రోజుల పాటు ఎమ్మెల్సీ కవితని కస్టడీ కోడానికి కూడా ఈడీ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాదాపు ఈ 10 రోజుల కస్టడీ విషయాన్ని తెలుస్తారా, లేదంటే ముందుగా రిమాండ్కి సంబంధించిన దానిపైన క్లారిటీ ఇస్తారా, దానిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్సీ కవితకి సంబంధించినటువంటి విచారణ ఇప్పటికే దాదాపుగా లోపల వాదనలు పూర్తయ్యాయి. గతంలో 2 సార్లు విచారణకు హాజరయ్యారు, మళ్ళీ తిరిగి ఆమె 2 సార్లు విచారణకు హాజరైన తర్వాత నోటీసులు ఇచ్చినప్పటికీ నోటీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన నేపథ్యంలో కొంత ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా పెండింగ్ ఉన్నప్పుడు ఏ రకంగా అరెస్ట్ చేస్తారన్నది ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అడ్వకేట్లు వాదన వినిపిస్తున్నారు. రైట్ విజయ్, సో అది ఢిల్లీలో పరిస్థితులు. లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతుందని చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక సంచలనం, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. నిన్న రాత్రి కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. సో ప్రస్తుతం ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే కవిత తరపు లాయర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. కవిత మెడికల్ రిపోర్ట్స్ తమకు ఇవ్వడం లేదంటూ ఆమె తరపు న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. గత రాత్రి నుంచి కూడా కవితకు హై బీపీ, చాలా అసాధారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. రాత్రి నుంచి కూడా తెల్లవారుజాము 3 గంటల వరకు ఆమెకు ఇంజెక్షన్స్ ఇచ్చినట్లుగా న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. మరోవైపు కవిత కోర్ట్ లోపలికి వెళ్లే ముందు మీడియా ప్రశ్నలకి ఆమె ఒకటే సమాధానం చెప్పారు, ఇది అక్రమ అరెస్ట్, దీనిపై కోర్టులో పోరాడతామంటున్నారు. మరోవైపు కవిత తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. చాలా కీలక వాదనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.